హలో మన వెల్కమ్ శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ భారీ సవాల్ ఒకటి తాజాగా విసిరారు అది కూడా తన సొంత నియోజకవర్గం నరసన్నపేటలో పబ్లిక్ మీటింగ్ నుంచే టిడిపికి గుండెల ఛాలెంజ్ చేశారు వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలిచి తీరుతుంది జగనే మళ్లీ సీఎం ఇది బల్ల గుద్ది చెప్పే మాట ఎనీ డౌట్స్ అని ధర్మాన గర్జించారు అంతేకాదు ఒకవేళ తమ అంచనా తప్పు అయితే తమ కుటుంబం మొత్తం రాజకీయ సన్యాసం తీసుకుంటామని సంచలన కామెంట్స్ చేశారు మేము రాజు మన మాటే ఫ్యూచర్ లో ఎక్కడ ఎత్తమని కూడా శపథం చేశారు ఇక దీనికి ముందు కూడా ఇదే శ్రీకాకుళం జిల్లా నుంచి ధర్మాన ఒక సవాల్ చేశారు వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓడితే ఏకంగా నా ఆస్తులు మొత్తం రాసిచ్చి వెళ్లిపోతా పందానికి నేను రెడీ మీరు ఓకేనా అంటూ టీడీపీ వారిని ముగ్గులోకి లాగారు మరి నాడు నేడు కూడా ధర్మాన సవాళ్లకు అటు నుంచి జవాబు అయితే లేదు కానీ ధర్మాన ఫుల్ కాన్ఫిడెంట్ గానే చెబుతున్నారు మరో మారి వచ్చేది జగన్ సర్కారే ఇది నూటికి రెండు వందల పాడు నిజమే తీరుతుంది అంటున్నారు ఇక ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చన్ నాయుడు టీడీపీకి సీట్లు చెబుతున్న ఆయన కొట్టిపారేశారు మీ పార్టీకి రెండు ఎన్నికల్లో ఇరవైకి పైగా సీట్లు వచ్చాయి ఈసారి నూట అరవై సీట్లు ఎక్కడి నుంచి వస్తాయి అచ్చన్న అంటూ నిలదీశారు ఎకసెక మాడారు మొత్తానికి చూస్తే కృష్ణదాస్ సవాళ్లు పొలిటికల్ గా ఆసక్తి కొలుపుతున్నాయి జగనే రెండు వేల ఇరవై నాలుగులో లో సీఎం అంటున్నారు మరి టీడీపీ సవాల్ని స్వీకరిస్తుందా లేదా అనేది చూడాలి